అప్పట్లో రిలయన్స్ ఫోన్లు ఓ సంచలనం. అదే తరహాలో గత సంవత్సరం జియో డిజిటల్ లైఫ్ అంటూ జియో సిమ్ ను ప్రవేశపెట్టారు ముఖేష్ అంబానీ. రిలయన్స్ జియో సిమ్లు వచ్చాక ప్రజలు నిజంగానే డిజిటల్ ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. మొబైల్ డేటా వాడకంలో భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిపారు. త్వరలో 4G వివో ఎల్టీఈ టెక్నాలజీ ఫీచర్ ఫోన్ ను రిలయన్స్ ఉచితంగా అందించబోతుంది. మొబైల్ ఫోన్ల రంగంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ సిద్ధమైంది. జియో వచ్చే వరకు సామాన్యుడికి మొబైల్ డేటా అందని ద్రాక్షగా ఉండేది. జియో చలవతో అది పూర్తి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. జియోకు ముందు జియో తర్వాత అని ప్రజలు మాట్లాడుతున్నారంటే అతిశయోక్తి కాదు. జియో పుణ్యమా అని మొబైల్ డేటా వాడకంలో భారత్ ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. జియో రాకముందు మొబైల్ డేటా వాడకంలో భారత్ 150వ స్థానంలో ఉండేది. ప్రవేశపెట్టిన 5 నెలల్లోనే జియో వినియోగదారులు 100 కోట్ల GB మొబైల్ డేటాను వాడేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. అంటే సగటున ఒక రోజుకు 3.3 కోట్ల GB డేటాని వాడేశారు. ప్రజలు జియో డేటాలో అధిక భాగం వీడియోలు చూడడానికి వినియోగించారు. సుమారు 5.5 కోట్ల గంటల పాటు ప్రజలు వీడియో స్క్రీనింగ్ కోసమే ఉపయోగించారు. జియో వచ్చాక యూట్యూబ్ లో సినిమాల ట్రైలర్ను వీక్షించే వారి సంఖ్య పెరిగిపోయింది. సాధారణంగా ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ వల్ల ఆ ట్రైలర్ కు కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి. కానీ జియో వల్ల ఆ వ్యూస్ సంఖ్య రెట్టింపైందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా జియో జన జీవితంలో పెనవేసుకుని పోయింది. భవిష్యత్తులో జియో మరిన్ని సంచలనాలను సృష్టించడానికి వివిధ రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. టెలికాం రంగాన్ని జియో కుదిపేసింది. జియో దెబ్బకు ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి టెలికాం కంపెనీలు బిలబిలలాడాయి. అప్పటి వరకు నెలసరి మొబైల్ డేటా కోసం ఆ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేవి. జియో ధాటికి తట్టుకోలేక అవి తమ రేట్లను తగ్గించేశాయి. దీంతో జియో సిమ్ తీసుకుని వారికి కూడా మొబైల్ డేటా అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా ప్రపంచ మొబైల్ డేటా వినియోగంలో 150వ స్థానంలో ఉన్న భారత్ ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకడానికి జియోనే ప్రధాన కారణం. ఇటువంటి స్పెషల్ ఇండస్ట్రీ న్యూస్ సినిమా అప్డేట్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.